కడప జిల్లా వివేక హత్య కేసు విచారణ దర్యాప్తును సిబిఐ అధికారులు వేగవంతం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సిబిఐ అధికారులు హత్యకు సంబంధించి వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులను విచారించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందల్లోని R&B గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు విచారణ నిర్వహించారు. పులివెందల్లోని R&B గెస్ట్ హౌస్ కేంద్రంగా సాగుతున్న సిబిఐ విచారణ గత 6 రోజులుగా వివేకానందరెడ్డి అత్యంత సన్నిహితులను అనుమానితులను సిబిఐ అధికారులు విచారణ చేపట్టి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులను సిబిఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన దస్తగిరి తల్లిదండ్రులు బోర్న విలపించారు. తమ పిల్లోడికి ఏ కర్మ తెలియదని, కనీసం వారి బోట్లకు కూడా సమానం కాదని, అలాంటిది తమను గతంలో తమ కుమారుడు దస్తగిరిని కడపకు తీసుకెళ్లి చాలా ఇబ్బందులకు గురి చేశారని, ప్రస్తుతం గత 43 రోజుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లి ఇంతవరకు చూపలేదని, అసలు తమ కొడుకు ఉన్నాడా లేక చనిపోయాడా అనేది అర్థం కాకుండా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని బాధలు పెట్టే కన్నా ఒకసారి చచ్చిపోతే బాగుండని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చూపించుకొని పిలుచుకురాలంట పెద్ద కూడా వాళ్ళ పనికి పోయిన వాళ్ళం వచ్చినాం మళ్ళా పనికి పోయిన వాళ్ళు వెళ్దాం కూలి పోయి చేసుకుండే వాళ్ళని ఇట్లా సతా ఇచ్చే మేము ఏం చెప్తాము. నెలకు జాచి అయింది మా కొడుకుని పిలుచుకుని. ఏం పేరమ్మా? ఏం చేశాడమ్మా? డ్రైవర్గా పని చేస్తాను. సార్ దగ్గర దిగిపోయి కానీ 6 నెలలు 8 నెలలు అయ్యింది. దిగిపోయినా కానీ మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయచ్చు. మేము వస్తే చెప్తామమ్మా. ఉండేది ఒక కొడుకు కూలికి 4 చేసుకొని వాటి వాళ్ళ పనులు బెల్లారి పనులు పోయి చేసుకొని ఉండేవాళ్ళం. ఏం చేస్తావు? ఈ ఢిల్లీ వాళ్ళు ఇంక వేరు. అప్పుడు ఒకసారి కడపకి అన్ని తీసుకుపోయినారు, కుడిసేయించి పంపించినారు. ఇప్పుడు పిలిచిపోయినారు, బర్రెలు దెబ్బతిన్నాయి అని మళ్ళీ చెప్తా. ఈ రోజు చెప్తాను మా బాధ. ఈ బాధ కన్నా చచ్చిపోయేది పెద్ద కూడా ఉంటే మళ్ళీ ఎంపలాడుకుంటూ వస్తాను. యాకర్మ తెలియని మమ్మల్ని పట్టుకొని సతాయించమేం చేయాలి? కూలికి పోతే కుండగాలలు లేకుంటేలే పూట పూటకు తెచ్చుకొని తినేవాళ్ళం. ఏం పని చేస్తే వాళ్ళు వచ్చి చెప్పాలి అంటే ఎట్లయితే చెప్పండి. ఇంక వేరులేమ్మ, ఏం కాదులేమ్మ అని అంటారు. పిలుచుకుపోతారు, అన్ని ఇచ్చేది, ఇళ్ళకి పంపించేది. 43 రోజులు 43 రోజులు లే, ఏమి లే, ఎవరు అడిగే గునక మాకు ఎన్నో రగసలు. ఏం చేయాలమ్మ? బాధ ఎవరితో చెప్పుకోవాలా? బతుకుదామని వాళ్ళ దగ్గరికి పోతే మమ్మల్ని సతాయిస్తే మేమేం చేయాలమ్మ? వాళ్ళ కాలి బూటు గెలవలే మేము. ఇది కారణంగా మా బిడ్డను వాళ్ళ దగ్గర పనులకు పంపించి మాకు ఇన్నీ సట్లేదు. లేకపోతే మాకు ఎందుకు వచ్చాయి? నా డైలీ కష్టానికి పోయి తెచ్చుకోవాలా తినల్లా? ఈ పొద్దున అక్కడికి ఇన్ని రోజులు అయింది, ఈ అమ్మ నేను ఉండాలి ఈడని చెప్పే పానంతో ఉండాడో లేదో ఎవరు అడగల్లా? 17 పిల్లలు తినారు, రాలేదు. ఎవరి దగ్గరికి పోయినా కానీ మేమేం చేయాలి, మేమేం చేయాలని అంటున్నా. ఎవరి దగ్గరికి వల్ల పద్దన పనికి పాప దగ్గరికి వచ్చి వీళ్ళు వచ్చి చెప్పినారంటే వచ్చి కలిసినాం. మళ్ళీ ఇప్పుడు గంట కల్లా రావాలమ్మా మీరు అంటే మళ్ళీ వచ్చినాం. ఏం చేయాలన్నమ్మా? తిన్నారు సార్ ప్రజల మా వానికి ఆ కర్మ తెలు బతుకున్నామని పోయిందానికి ఇంత కూడా అడుగుతారు. కుడి చేయి కనుక పని చేయదు. కుడి చేయించి పంపించినారు అప్పుడు కడప పిలిచిపోయినప్పుడు. ఇప్పుడు బర్రెలు దెబ్బతిన్నాయంట. ఏం చేస్తాం? మాకు సంసారం జరిగేకే కష్టంగా ఉంది. మేము హాస్పిటల్లో చూపించుకునేంత శక్తి ఎక్కడ ఉంటుంది సార్ మాకు? మా ఇంటి పోయిన బంధువులే మా ఇళ్ళ కాడికి రావాకండి అంట. ఏం చేయాల? ఎవరితో చెప్పుకోవాలి? నా బతుకు రావాలి సార్ల దగ్గరికి పోతే మాకెందుకు ఇన్ని పీపుల్? ఎవరితో చెప్పుకోవాలి అనేది మాకే అర్థం కాదు. ఉన్ని కొడుకులు తీసుకుని ఆడ పానంతో ఉన్నాడో లేదో అప్పుడు కడపకు అన్ని తీసుకొని పోయి చాలా హింసలు పెట్టి కాళ్ళన్ని కోసి తొడలన్నీ కోసి కారం పొడి పెట్టి ఎంతటి చిత్రహింసలు చేసినారో. 6 నెలలు 7 నెలలు అయింది వాళ్ళ ఇంటి కడ పనిచేసి మా కొడుకు డ్యూటీ.
అసలు వాళ్ళ ఇళ్ళ కాటికి కొనుక్కు చూసి చూడ ఉన్నాం మేము. ఏం చేస్తాం?